అంటే రాజకీయ నేపథ్యమున్న కుటుంబాలు, మీ అత్తగారి ఇల్లు, మీ తల్లిగారి ఇల్లు రెండు, మీ మదర్ ఆల్రెడీ ఎక్స్ఎమ్మెల్యే అండ్ ప్రజెంట్ మామగారు కూడా ఎమ్మెల్సీ అండ్ ఎక్స్ఎమ్మెల్యే, ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు పొలిటికల్ కెరియర్ పైన మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఉండింది? ఇంట్రెస్ట్ లేకుండా అని కాదండి, అంటే యాక్టివ్ పాలిటిక్స్ లోకి నేను దిగాలి, నేను కూడా పోటీ చేయాలి అని ప్రయత్నాలు ఎప్పుడు కూడా గతంలో. మా హస్బెండ్ వస్తే బాగుంటుందని మేము అనుకున్నాము. సో అందుకని ఒకళ్ళు ఇంటి వర్క్ కానీ అట్లా బ్యాలెన్స్ గా ఇద్దరికి బాగుంటుంది అని చెప్పి, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకి బాగుంటుంది చూడటానికి, ఒక ఎవరికైనా జనరల్ గా ఇద్దరు పోటీ పడాలని అనుకోరు కదా, అట్లా మా హస్బెండ్ కి వస్తే బాగుంటుంది అని అనుకున్నాం మేము. బట్ మహిళకి అవకాశం వచ్చింది ఈసారి, ఎవరైనా కానీ చెయ్యాలి అని మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం గట్టిగా నిర్ణయం తీసుకొని అందరం కలిసి చేసుకుంటున్నాం. మీ వారు కూడా ప్రయత్నం చేస్తుంటారు, అనుకొని ఉంటారు టికెట్ కోసం కదా, సడన్ గా మీ పేరు ప్రకటించినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీల్, మీ హస్బెండ్ రియాక్షన్? అంటే మాకు ఇంకో 5 ఇయర్స్ గ్యాప్ ఉందేమో అనుకున్నాం, ఇంకా మా పేరెంట్స్ వాళ్ళే వస్తారేమో ఈ టైం కూడా, నెక్స్ట్ టైం కి మేము పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాము, అయితే త్వరగా వచ్చేసింది మాకు అవకాశం. సో ముందుగానే ఇచ్చేసారంట? ఇచ్చేసారు. చదువు కుటుంబ నేపథ్యం కానీ రాజకీయాలు పూర్తిగా భిన్నం. అవును. ప్రస్తుతం ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు వీటిని? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి నాకు కొత్తగా ఏమీ లేదండి, వాళ్ళ సపోర్ట్ బాగా ఉంది. దానికి తోడు కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ మా వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి, సో వాళ్ళు కూడా నన్ను ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కొత్తగా అయితే పెద్దగా నాకేమీ లేదండి, చిన్నప్పటి నుంచి చూస్తున్న వాతావరణమే కదా, అయితే నేను ప్రత్యక్షంగా రాలేదు కానీ వాతావరణం అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నదే ఎన్విరాన్మెంట్. జగన్ గారు మహిళకు అవకాశం ఇవ్వడం కూడా ఒక పార్ట్ అయితే, బీసీ మహిళకి అవకాశం ఇవ్వటం మరొకటి. సో బీసీ మహిళకే ఈ ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని ఆయన కేటాయించారు కదా, మీ గెలుపుపై మీకున్న ధీమా అంటే ఆ సపోర్ట్ అనేది అన్ని వర్గాల నుంచి ఎలా ఉంటుంది అని భావిస్తున్నారు? ఇక్కడ ఆంధ్రాలో మొత్తం 59 సీట్లు బీసీలకి కేటాయించారండి, లాస్ట్ టైంతో కంపేర్ చేస్తుంటే 11 సీట్లు ఎక్కువగానే కేటాయించారు. అందులో భాగంగానే ఒక బీసీ మహిళకి, ఇక్కడ బీసీలు కూడా ఎక్కువ అత్యధిక సంఖ్యలో మంగళగిరి నియోజకవర్గంలో నివసిస్తున్నారు, అందులో భాగంగానే నాకు కూడా అవకాశం వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ అలా తక్కువ మెజారిటీతో ఇక్కడ ఓడిపోయారు కదా. అవును. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాననే ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు, అండ్ మీరు అసలు అభ్యర్థే కాదు, ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు అని కూడా సవాల్ చేస్తున్నారు, ఎలా చూస్తారా కమెంట్ ని? బరిలోకి దిగిన తర్వాత ఎవరైనా గెలవాలని అనుకుంటారు, ఎవరైనా ప్రచారం చేసుకుంటారు భారీ మెజారిటీతో గెలుస్తామని, అయితే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎవరు గెలుస్తున్నారు అనేది, ఎవరికి ఓటేద్దాం అన్నది వాళ్ళ నిర్ణయం కదా. ఆల్రెడీ ఒకసారి చూపించారు, నెక్స్ట్ టైం వాళ్ళు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు గెలుస్తారు. అంటే 2019 ఎలక్షన్స్ తర్వాత ఈ 5 ఏళ్ళు కూడా నేను నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నాను, ఖచ్చితంగా ఆ సింపతి అనేది కూడా ఒకటి రేజ్ అవుతూ ఉంటది కదా కాన్స్టిట్యూన్సీలో, అదేమైనా ఆయనకి గెలుపుకి అవకాశం ఉందని భావిస్తున్నారేమో, దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు? అంటే పదవి లేదని సింపతి వచ్చిందంట అని మీ అభిప్రాయమా? ఓడిపోయారు కాబట్టి. ఓడిపోయారు కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆల్రెడీ 3 శాఖలకు మంత్రిగా చేశారు కదా ఆయన, మరి ఏ పదవి అనుభవించకుండా ఏమి రాలేదు, ఇప్పుడు ఏ ఓటు లేకుండానే ఆయన పదవులు అనుభవించేశారు. ఇంకా చిన్న చిన్న పదాలు అవుతాయండి ఇవన్నీ, సింపతి ఇవన్నీ మేబీ వాళ్ళకి ఆర్థికంగా గానీ సామాజికంగా గానీ మెరుగ్గానే ఉన్నారు, వాళ్ళకి సింపతి అనే మాటలు సూట్ అవ్వని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఓకే, లావణ్య గారు ఎప్పుడైనా అనిపించిందా గెలిస్తే క్యాబినెట్ లో మంత్రిగా ఉంటానేమో? నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, నాకైతే ప్రామిసులు గానీ ఏమీ చేయలేదు, ఎందుకంటే మా నాయకులు కార్యకర్తలు గెలిస్తే మంత్రి వస్తుందమ్మా అని చెప్తున్నారు గానీ, ఓకే నవ్వి ఊరుకుంటున్నారు కానీ అలాంటిది అయితే ఏమీ లేదు. ముందున్న టార్గెట్ మాత్రం గెలవాలి. గెలవాలండి. ఓకే, ఎంత మెజారిటీ అని టార్గెట్ గా పెట్టుకున్నారు? మెజారిటీ అనేది ప్రజలే నిర్ణయిస్తారు ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మీ టికెట్ ఖరారు కంటే ముందు జరిగిన పరిణామాలని మీకు తెలిసి ఉంటాయి. ఒకవైపు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చాలా స్తబ్దిగా ఉన్నారు తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళడం, గంజీ గారు తెరపైకి రావటం, మళ్ళీ ఆళ్ళ గారు రివర్స్ రావటం, ఇవన్నీ చూసారు కదా, ఆ ఇష్యూస్ అన్ని మీకు ఏమైనా ఇబ్బందులకి గురి చేస్తాయని అనుకున్నారా?
ఇప్పుడు స్టెబిలైజ్ అయిపోయిందండి. అందరూ గ్రూప్స్ కూడా లేవు మా పార్టీలో. జనరల్ గా 2-3 గ్రూపులు వర్గాల్లాగా ఉంటాయి. ఇప్పుడు మాలో బాగా యూనిటీ వచ్చేసేసింది. ఇప్పుడు వచ్చింది ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా ఇంతకు ముందు కొంచెం 2-3 ఇష్యూస్ చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నా గానీ అవి ఇప్పుడంతా స్టెబిలైజ్ అయిపోయినాయి. అందరూ వాళ్లే ప్రోత్సాహంగా నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. అందరూ కలిసి నన్ను గెలిపించాలని గట్టిగా నమ్ముతున్నారు. నేను కూడా ఖచ్చితంగా గెలుస్తాను. రైట్, ఆల రామకృష్ణారెడ్డి గారు మీకు అన్ని విధాలుగా అండగా ఉండి ఖచ్చితంగా గెలిపించి అసెంబ్లీలో అడుగు పెడతాను అని చెప్పి ఆయన సవాల్ చేశారు. లోకేష్ అసలు అసెంబ్లీకి కూడా రాకుండా అడ్డుకుంటాను, నేనే గెలుస్తాను అంటున్నారు. ఎలా చూడాలి ఈ రెండు కాంట్రవర్షియల్ కమెంట్స్? ఇప్పుడు ఇద్దరం ప్రచారం చేస్తామండి, ఇద్దరం ప్రజల్లోకి వెళ్తాము. అయితే వాళ్ళ ప్రచారం నచ్చితే వాళ్ళకి ఓట్లు వేస్తారు, మా ప్రచారం నచ్చితే మాకు ఓటింగ్ వేస్తారు. అంటే మేము అప్రోచ్ అయ్యే విధానం అన్నమాట, ఏది ప్రజలకి దగ్గరగా వెళ్ళి అందుబాటులో ఉంటారా వీళ్ళు, క్యాండిడేట్ అనేవాళ్ళు, మనకి ఏ సమస్య వచ్చినా మనం డైరెక్ట్ గా వెళ్ళి పరిష్కరించుకోగలుగుతామా, వీళ్ళు ఓటింగ్ కైనా కనీసం మా దాకా రాగలిగారా ఓటు అడగటానికైనా, అవన్నీ కూడా ఆలోచించుకొని వాళ్ళు ఓటు వేస్తారు. అది మాకే పడుతుందని మేము భావిస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు టీడీపీ ఒక్కటే కాదు కదా, 3 పార్టీలు కలుపుకొని వస్తూ ఉన్న ఎలక్షన్, ఇది ఏమైనా భయం వేస్తుందా, టఫ్ ఉంటదేమో నాకు అని? లేదండి, ఎందుకంటే మాకు గ్రౌండ్ వర్క్ గా కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కొండంత ఉందనే చెప్పుకోవచ్చు. పెద్ద ఫ్యామిలీ మాది కూడా, మా మావయ్య గారు కానీ మా అమ్మగారు కానివ్వండి, ఆర్కే గారు కానివ్వండి, అలాగే బలమైన కార్యకర్తలు నాయకులు ఇంకా ప్రజలు కూడా మాతోటే ఉన్నారు. సో అదే మాకు కొండంత అండగా ఉంది. వాళ్ళ నమ్మకం కూడా నేను గెలుస్తానని, నా నమ్మకం కూడా గట్టి నమ్మకం నేను గెలుస్తాను. ఓకే, తల్లి మనకి ముఖ్య అంటే ప్రథమ గురువు అంటూ ఉంటారు కదా. ఇప్పుడు రెండు రకాలుగా, యాజ్ ఏ మదర్ అండ్ యాజ్ ఏ పొలిటీషియన్. మీ గురువు మీ మదర్ అనే చెప్తారా ఇప్పుడు? అవును. హౌ షీఈస్ ఇన్స్పిరేషనల్ టు యూ అంటే ఏం చెప్తారు? తను ఒక మహిళగా ఆ రోజుల్లోనే ఫేస్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి ఒక సక్సెస్ఫుల్ పొజిషన్ కి వచ్చింది. సో ఆవిని ఇన్స్పైరింగ్ గా నేను తీసుకొని ఒక అడుగు ముందుకేద్దాం. అది నేను ఎక్స్పెక్ట్ చేసిన అవకాశం కాదు, ఇది వచ్చిన అవకాశాన్ని ఫస్ట్ ఇన్స్పిరేషన్ నాకు మా మదర్, ఒక మహిళగా అట్లా. ఓకే, ఏమంటారు మదర్ మీ ప్రచారం చేస్తున్నప్పుడు గానీ మీకు ఇచ్చే సలహాలు? సలహాలు అంటే కొంచెం చూస్తానే ఉన్నాను కదండి నేను చిన్నప్పటి నుంచి కూడా, ఇస్తున్నారు మంచి సలహాలు, ఇలా అయితే బాగుంటదమ్మా అలా అయితే బాగుంటది. ఏదైనా ముందు నువ్వు ప్రాక్టికల్ గా వచ్చేసేయి, ఒకళ్ళ సలహా ఇచ్చిన దానికన్నా కూడా ప్రాక్టికల్ లోకి వచ్చేసావంటే అది వేరు అన్నట్టుగా సలహా ఇస్తాను. ఓకే, ఇప్పుడు మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అప్పుడు మీ మదర్ ని ఎప్పుడైనా ఇబ్బంది పడి మా మదర్ మాతో ఉండట్లేదు, ఇప్పుడు నేను కూడా ఫ్యామిలీకి దూరం అయిపోయానని సిమిలారిటీస్ ఏమైనా గుర్తించారా ప్రయాణంలో ఇప్పటి వరకు? చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, నాకు వాటిని సరి చేసుకొని ముందుకు వెళ్తాను. ఓకే, అంటే మిస్ అవుతున్న బాధ కావచ్చు, అంటే అప్పుడు మా మదర్ నాతో లేరు, ఇప్పుడు నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను అనే పెయిన్ ఏమైనా అనిపిస్తాను? ఇంకా లేదండి, ఆ స్టేజ్ ఇప్పుడు ప్రస్తుతానికి క్యాంపెయినింగ్ స్టేజ్ లోనే ఉన్నాం కదా, ప్రస్తుతానికి అయితే అది లేదు. అదైతే నేను ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే అది రైజ్ అవ్వకుండానే చూసుకుంటాను. ఓకే, మంగళగిరి నియోజకవర్గం ఇక్కడ రాజధానికి చాలా ఆనుకొని ఉండే నియోజకవర్గం. ఒక రకంగా చెప్పాలి అంటే గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ప్రధాన అలిగేషన్ రాజధాని భూముల అంశం. ఆ ఎఫెక్ట్ మీ పైన ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? రాజధాని భూములు అనేది కామన్ పీపుల్ అందరిలో లేదండి. సంక్షేమ పథకాలు జగన్ గారు అనేకం ప్రవేశపెట్టారు, అవును రైట్, గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మీరు ప్రచారంకి వెళ్ళిన తర్వాత మాట ఇచ్చాడు నిలబెట్టుకున్నాడు అని నినాదంతో వెళ్తున్నారు కదా, ఇంకా ఎలాంటి ఇబ్బందులు ప్రజల నుంచి మీకు వస్తున్నాయి, ఏ సంక్షేమ పథకంలో ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి మీరు గమనించారు గుర్తించారు? సంక్షేమ పథకాలు అందవలసిన వాళ్ళందరికీ అందుతున్నాయండి. ఓకే, ప్రాబ్లమ్స్ అయితే ఏమి చెప్పలేదు ఎవరు, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నా దగ్గరికి వస్తే దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాను. ఓకే రైట్, కొత్త మేనిఫెస్టో గురించి ఏమి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఏంటి అని ఏమైనా ప్రజల నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయా మీకు? మేనిఫెస్టో వస్తుంది, వచ్చిన త్వరలోనే వస్తుంది. వచ్చిన తర్వాత మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వము. గతంలో కూడా మేము మేనిఫెస్టోని అన్ని అమలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో మన వైసీపీ పార్టీయే ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఈసారి కూడా మేనిఫెస్టో చెయ్యగలిగిన మేనిఫెస్టోనే అనౌన్స్ చేస్తాము, చేసింది చెప్తాము అని చెప్తున్నాం మేము కూడా అందరికి. ఓకే, గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంగళగిరి నియోజకవర్గానికి వైసీపీ ఏం చేసింది అని ప్రశ్నించే వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యేగా
మీరిచ్చే ఆన్సర్ ఏంటి? గత ప్రభుత్వంలో ఫస్ట్ 2 ఇయర్స్ కరోనా తోటి కొంచెం ఇబ్బందులు పడిందండి గవర్నమెంట్. తర్వాత 3 ఇయర్స్ అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగినాయి. ఇంకా బాగా డెవలప్మెంట్ చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రత్యర్థులు, ఎమ్మెల్యేలు ఒకసారి లేదంటే కొత్తగా వచ్చేవాళ్ళు కమ్యూనిటీ బేసిస్ తీసుకుని టికెట్ దక్కించుకునే వాళ్ళు ఉంటారు. కానీ మీ ప్రత్యర్థి చాలా కాంట్రవర్షియల్ అండ్ ఐబాల్ అటెన్షన్ ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు చాలా బలమైన ప్రత్యర్థి. నా పోటీ ఎంత ఇబ్బందిగా ఉంటుందేమో అనే అభిప్రాయం కానీ భయం కానీ వేస్తోందా మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు? సామాజికంగా మేము వెనకబడ్డ వాళ్ళు అయి ఉండొచ్చు, పేద సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ మా వెనక ప్రజల అండ బాగా ఉంది. కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాకు సపోర్ట్ చేసే వాళ్ళు బాగా ఉన్నారు. మాకు నైతిక విలువలు సమాజంలో ఉంటే బాగుంటది అని మరి జగనన్న కూడా మా వర్గ ప్రజలకి అవకాశాలు ఇస్తా వచ్చారు. మేము ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరం కలిసికట్టుగా ఈ సీట్ని గెలిపించుకుంటాం. రైట్, మీరేమో సామాన్య మధ్యతరగతి అతి సామాన్య కుటుంబం నుంచి అని చెప్పి చెప్తున్నారు, కానీ ఈ నియోజకవర్గం ఎస్టాబ్లిష్ అయింది మోస్ట్ పవర్ఫుల్ అండ్ కాస్ట్లియస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద ఏపీ అని చెప్పి రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. ఎలా అనిపిస్తోంది? అంటే అవకాశం ఇచ్చారండి మా నాయకుడు, గొప్పతనం అది అనమాట. అంటే అంతా అబౌవ్ కేటగిరీ వాళ్ళకే ఇవ్వాలి అనేది కాకుండా వీళ్ళకి కూడా ఇస్తే వాళ్ళ వర్గంలో ప్రజల సమస్యలు కూడా వాళ్ళు తీర్చుకోగలుగుతారు. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉన్న ఆ రూట్ లోనే వెళ్తున్నారు. దీన్ని తుడిసేసేసి కొత్తగా ఏదో వేరే ఇక్కడ వాళ్ళందరినీ పంపించేసేసి కొత్తగా వేరే ఏదో కొత్తగా చేద్దామని కాదు, ఇక్కడున్న వాళ్ళని డెవలప్ చేద్దామన్న ఆలోచన. ఓకే రైట్. లావణ్య గారు జగన్మోహన్ రెడ్డి గారిని మొదటిసారి కలిసినప్పుడు ఆయన మీతో మాట్లాడిన సంభాషణ ఏంటి, ఏం చెప్పారు, గెలుపుపై ఎలాంటి ధీమా ఇచ్చారు? నీ నియోజకవర్గంలో అవినీతి రానియకుండా చూసుకోమ్మా, నువ్వు గెలుస్తావు అని చెప్తారు. ఓకే, మీ గెలుపుకి తాడేపల్లి ఆఫీస్ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ అవ్వచ్చు, ఎలా ఉంది అంటే? డైరెక్ట్ గా అధిష్టానం కాకపోయినా ఇక్కడ మాకు లోకల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, మా మామగారు కానివ్వండి, మా అమ్మగారు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు నాయకులు వీళ్ళందరూ సపోర్ట్ బాగా ఉంది. ఆ సపోర్ట్ తోటి ముందుకు వెళ్తున్నాం. ఓకే.